ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష నూతన విద్యా విధానం అమలుకి సిద్ధంగా ఉండాలని ఆదేశం విద్యా కానుకలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచన న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తాం సంగం డైరీని స్వాధీనం చేసుకుంటాం పాడి రైతులకు మేలు చేసేందుకే అమూల్ ప్రాజెక్ట్ మంత్రి అప్పల్ రాజు వెల్లడి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్న కేసులకే దిశా చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపక ముందే టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం తగదు హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు గవర్నర్ని కలిసిన బీజేపీ నేతల బృందం ప్రభుత్వ జీవోలపై ఫిర్యాదు వైసీపీ పాలనలో హిందువులపై దాడులు పెరిగాయని కన్న విమర్శలు స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్ నగరంలో 35 జిల్లాలో 135 రాష్ట్రంలో 1178 పాజిటివ్ కేసులు నమోదు నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వం ముద్రిస్తున్న పాఠ్య పుస్తకాలు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు విద్యాశాఖలో నాడు నేడు ఫౌండేషన్ స్కూల్స్ పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు మంత్రులు ఆదిమూలపు సురేష్ తానేటి వనిత ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు వచ్చే ఏడాది నుంచి ఇచ్చే జగనన్న విద్యా కానుకలో స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు రెండవ దశ నాడు నేడు పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు స్కూల్స్ నిర్వహణ టాయిలెట్స్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చెప్పారు కనీసం 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అన్ని రకాల స్కూళ్లకు సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐసీఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్న కేసులు మాత్రమే దిశ చట్టం పరిధిలోకి వస్తాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత వెల్లడించారు అదేవిధంగా దిశ చట్టం ఎక్కడా అంటూ నారా లోకేష్ దీక్ష చేస్తుండడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు దిశ చట్టాన్ని విమర్శిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేయడాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత తప్పుపట్టారు అదేవిధంగా దిశ చట్టాన్ని విమర్శిస్తూ నారా లోకేష్ ఈ నెల 9వ తేదీన నర్సరావుపేటలో దీక్ష చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు ఈ మేరకు గుంటూరులో మంగళవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు దిశ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపాల్సి ఉందని ఆమె వెల్లడించారు కేంద్రం ఆమోదం తెలిపిన అనంతరమే దిశ చట్టం అమల్లోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు ఈ విషయం లోకేష్ కి టీడీపీ నేతలందరికీ తెలుసునని ఆమె చెప్పారు దిశ చట్టం అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు కూడా ఒత్తిడి తెస్తే మంచిదని సుచరిత హితవు పలికారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుండి ఆమోద ముద్ర వేసుకుని వచ్చిన తర్వాత దిశ చట్టం అనేది అమలుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాలేదు అన్నది లోకేష్ గారికి తెలుసు తెలుగుదేశం పార్టీ వారికి తెలుసు అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దిశ చట్టం పరిధిలోకి తీసుకురావడానికి 18 ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది మరి మనకు కావాల్సినటువంటి 3 FSL ల్యాబ్స్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈరోజు ప్రత్యేక న్యాయమూర్తుల్ని నియమించుకోవడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ జరుగుతున్నాయి మనకు దిశ చట్టం చెప్తుంది ఏంటండి మనకు 7 రోజుల్లో ఏదైతే కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జ్ షీట్ పూర్తి చేయాలి 14 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి 21 రోజుల్లోపు శిక్షలు పడాలి అనేది మనకి దిశ చట్టం చెప్తుంది అదేవిధంగా దిశ చట్టం పరిధిలోకి 18 పోలీస్ స్టేషన్లు 3 FSL ల్యాబ్లు ప్రత్యేక న్యాయమూర్తుల ఏర్పాటుకి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని హోంమంత్రి ప్రకటించారు కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్న కేసులు మాత్రమే దిశ చట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు 7 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయడం 14 రోజుల్లో విచారణ పూర్తి చేయడం 21 రోజుల్లోపు శిక్షలు పడాలని తీర్పులు రావాలనే ఉద్దేశాలు దిశ చట్టంలో ఉన్నాయని ఆమె చెప్పారు ఈ విషయాలన్నీ తెలిసి లోకేష్ ఎలా విమర్శిస్తారని ఆమె తెలిపారు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎందరో మహిళలు రక్షణ పొందుతున్నారని సుచరిత వెల్లడించారు ఖచ్చితంగా అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనకు ఈ అంటే ప్రతి నేరాన్ని కూడా మనం దిశ పరిధిలోకి రాదండి కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో
కొన్ని ప్రత్యేకమైనటువంటి నేరాలు ఈ దిశా పరిధిలోకి వస్తాయి ఆ దిశా పరిధిలోకి వచ్చే నేరాలు ఏంటో కూడా ఒకసారి లోకేష్ గారిని తెలుసుకోవాల్సినగా నేను విజ్ఞప్తి చేస్తాను మీ మీ యొక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీ రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఒకసారి మీరు కూడా అక్కడ ప్రశ్నించండి మాకు దిశా వచ్చింది ఈ మహిళలకు భద్రత వస్తుంది కాబట్టి తొందరగా ఆమోదం వేయండి అని చెప్పేసి కేంద్రంలో మీరు కూడా ప్రశ్నిస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నా నిజంగా మహిళల మీద మహిళా భద్రత మీద చిత్తశుద్ధి ఉంటే సంగం ధరణి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు ఇందుకు న్యాయపరమైన చిక్కులు కూడా అధిగమిస్తామని ఆయన వెల్లడించారు అదేవిధంగా పాడి రైతులకు మేలు చేసేందుకే అమూల్ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు అప్పలరాజు పేర్కొన్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన మిల్క్ యూనియన్ కోఆపరేటివ్ యాక్ట్ నుండి అక్రమంగా మ్యాక్స్ కంపెనీ యాక్ట్లోకి తీసుకువెళ్లడం చట్టవిరుద్ధమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు ఈ మేరకు గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుండి పాడి రైతుల శ్రమని ఆదాయాన్ని ప్రైవేట్ డైరీలు దోచేశాయని ఆయన వ్యాఖ్యానించారు మిల్క్ యూనియన్ ఆస్తులను ట్రస్టులకు మళ్లించి ఆస్తులను అక్రమంగా దోచేశారని పరోక్షంగా సంగం డైరీని ఉద్దేశించి మంత్రి ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో సంగం డైరీని రాష్ట ప్రభుత్వం త్వరలో స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు ఇందుకు న్యాయపరమైన చిక్కులు కూడా అధిగమిస్తామని ఆయన వెల్లడించారు సంగం డైరీని స్వాధీనం చేసుకునే విషయంలో పూర్తిగా న్యాయస్థానం ద్వారానే ముందుకు వెళతామని ఆయన తెలిపారు మన ప్రభుత్వాధీనంలో ఉండాల్సినటువంటి మిల్క్ యూనియన్ ని చాలా అక్రమంగా ఓ పద్ధతి ప్రకారం ఒక కుట్ర ప్రకారం ఆ యూనియన్ ని కోఆపరేటివ్ యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్ కు మార్చి ప్రభుత్వాధీనంలో ఉండాల్సినటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసుకుని ఇక్కడ రైతుల కష్టాన్ని దోచుకున్నటువంటి చరిత్ర ఉంది ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరీకి మాది మళ్ళీ చెప్తున్నా వన్స్ అగైన్ ఐమ్ రీఇటరేటింగ్ దట్స్ గుంటూరు మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి ఆస్తులు అవన్నీ మావి ఖచ్చితంగా ఆస్తుల్ని మనం వెనక్కి తీసుకోవడానికి ఇది ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది న్యాయపరంగా చిక్కులు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాల ద్వారానే దాన్ని మరింత ముందుకెళ్తామని మీకైతే తెలియజేస్తా అదేవిధంగా పాడి రైతులకు మేలు చేసేందుకే ఏపీలో అమూల్ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు అప్పలరాజు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9899 రైతు భరోసా కేంద్రాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు గ్రామ గ్రామాన అమూల్ ప్రాజెక్టును విస్తరింపచేస్తామని మంత్రి చెప్పారు జగనన్న పాల వెలువ అమూల్ ద్వారా పాడి రైతులకు లీటర్కు 5 నుండి 10 రూపాయల అదనపు ఆదాయం పొందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వెటర్నరీ సర్వీసులు అందిస్తామని అప్పలరాజు పేర్కొన్నారు అన్ని చోట్ల కూడా రైతులకి ఖచ్చితంగా లీటర్కు అదనంగా 5 రూపాయల నుంచి 10 రూపాయలు అదనపు ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి గుంటూరులో కూడా బ్రహ్మాండంగా రెమ్యూనరేషన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీలు వాళ్ళందరూ కూడా రేట్లు పెంచారు మీకు అందరికీ తెలిసిందే మరి ఇన్ని సంవత్సరాలు ఈ అదనపు ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులే పంచుకున్నారు వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని చూసి ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి రైతులకి అదనపు ఆదాయం ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పించగలిగాం పోటీ వాతావరణాన్ని పోటీతత్వాన్ని మనం ఈరోజు సృష్టించగలిగాం అన్ని జిల్లాలకి కూడా గ్రామ గ్రామాలకి కూడా ఏపీ అమూల్ ప్రాజెక్టును విస్తరిస్తాం 9899 ఆర్బీకేల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఫేజ్డ్ మేనర్ లో మనం ఎస్టాబ్లిష్ చేయబోతాం విద్యా దీవెన ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు తాడేపల్లిలో ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు యాజమాన్యానికిస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు గతంలో ఇంటర్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేదని పూర్తి పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం చేపట్టినట్లు స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూ మతం మీద హిందూ దేవుళ్లపై దాడులు పెరిగాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు వినాయక చవితి ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం జీవ విడుదల చేయడాన్ని తప్పుపట్టారు సినిమా హాళ్లు స్కూల్స్ బాలలకు లేని కోవిడ్ నిబంధనలు ఉత్సవాలకు ప్రభుత్వం ఎలా విధిస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ పాతుడు నాగభూషణం ఇతర నాయకులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక
నూట యాభైకి పైగా హిందూ దేవాలయాలపై ఘటనలు జరిగినా ఒక్కరిని అరెస్టు చేసిన దాఖలాలు లేవని కన్నా తెలిపారు. గవర్నర్ జోక్యం చేసుకుని వినాయక చవితి జరుపుకునేలా అనుమతినివ్వాలని కోరినట్లు చెప్పారు. మొహరం వయస్ వర్ధంతికి నామినేటెడ్ పదవుల సభలకు అనుమతించినట్లే తమకు అనుమతినివ్వమని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం అనుమతిని ఇవ్వకుండా పండుగను జరుపుకుని తీరుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇప్పుడు కోవిడ్ రూల్స్ దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ సినిమా మొహరంకి ఇచ్చారు, 50 మందితో చేసుకోమని చెప్పేసి ఇచ్చినారు. అట్లాగే మాకు కూడా 50 మందితో చేసుకోమని చెప్పేసి ఇవ్వచ్చు కదా. వైఎస్ఆర్ దానికి ఇచ్చారు. మరి ఆ ర్యాలీలు జరిగేవారు జరిగినాయి, అన్ని జరిగినాయి. నామినేటెడ్ పోస్టులో ప్రమాణ స్వీకారాలు చేశారు. వీటన్నిటికీ ఉన్నాయి నాకు, మరి నామ్స్ అన్నిటికీ ఉన్నాయి. మరి అన్నిటికీ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. నేను ఇందాక అందుకే చెప్పింది, స్కూల్స్ నడుస్తున్నాయి, సినిమా హాల్స్ నడుస్తున్నాయి, బార్లు నడుస్తున్నాయి, వైన్ షాపులు నడుస్తున్నాయి, మీ ఫంక్షన్స్ నడుస్తున్నాయి, మీ ర్యాలీలు నడుస్తున్నాయి, మీ వర్ధంతులు నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కానీ మేము లాస్ట్ ఇయర్ అడగలేదుగా, లాస్ట్ ఇయర్ అడిగామా? లాస్ట్ ఇయర్ అడగలా. ఈ సంవత్సరం నార్మల్ లైఫ్ నడుస్తూ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, బండగ జరుపుతాం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 135 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,73,322కి చేరింది. అదేవిధంగా రాష్టంలో 20,23,242 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్టంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో మంగళవారం 135 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 173,372కు చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,186గా ఉంది. 135 కేసులు నమోదు కాగా నగరంలోనే 35 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యాలరెడ్డినగర్ 3, గోరంట్ల 2, నల్లపాడు 2, ఆర్టీసీ కాలనీ 2, సంగడిగుంట 2, విద్యానగర్ 2, అడవిదక్కిలపాడు 1, అమరావతి రోడ్ 1, అశోక్ నగర్ 1, ఆటోనగర్ 1, బాలాజీనగర్ 1, బృందావన్ గార్డెన్స్ 1, చంద్రమౌళి నగర్ 1, ద్వారకానగర్ 1, జీజీహెచ్ 1, గుంటూరువారితోట 1, హౌసింగ్ బోర్డు కాలనీ 1, కొండయ్య కాలనీ 1, ఎన్జీఓ కాలనీ 1, పట్టాభి రామయ్య నగర్ 1, పట్టాభిపురం 1, రాజీవ్ గాంధీ నగర్ 1, శ్రీకృష్ణ నగర్ 1, శ్రీరామ్ నగర్ 1, స్తంభాలగరు 1, ఎస్వీఎన్ కాలనీ 1, శ్యామ్లా నగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 2, బెల్లంకొండ 2, మంగళగిరి 1, మేడికొండూరు 1, పెదకూరుపాడు 3, పెదనందిపాడు 2, ఫిరంగిపురం 3, ప్రత్తిపాడు 5, సత్తనపల్లి 2, తాడేపల్లి 3, తాడికొండ 3, తుళ్ళూరు 2, మట్టిచెరుకూరు 6, దుర్గి 1, గురజాల 1, మాచర్ల 7, పిడుగురాళ్ల 3, చిలకలూరుపేట 14, ఈపూరు 2, నాదెండ్ల 1, నరసరావుపేట 9, రొంపిచెర్ల 2, వినుకొండ 2, అమృతలూరు 1, బట్టిప్రోలు 1, బాపట్ల 2, చేప్రోలు 3, కల్లపాలెం 1, కొల్లిపర 2, నగరం 1, పొన్నూరు 1, రేపల్లె 2, తెనాలి 9 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 1,178 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 20,23,242కు చేరింది. 19,94,855 మంది డిశ్చార్జ్ కాగా 14,452 మంది చికిత్స పొందుతున్నారు. 10 మంది కోవిడ్ బారినపడి మరణించడంతో మృతుల సంఖ్య 13,935గా ఉంది. 54,970 శాంపిల్స్ పరీక్షించగా 1,178 మంది కోవిడ్ బారినపడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. జీవితం ఉంటేనే ఏదైనా సాధించగలమని, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మహిళలకు భద్రత కల్పించే దిశ యాప్ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే జరిగింది. గుడంపాడ్లోని సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. నేటి యువత చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకోవడం కలిసివేసిందని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ తల్లిదండ్రులు కానీ సన్నిహితులకు కానీ చెప్పి వాటి పరిష్కారంకు కృషి చేయాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.
స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని తెలిపారు. మానసికంగా స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు మనకు ఒత్తిడి పెరిగినప్పుడు మనం ఫ్రెండ్ కావేశంలో చేస్తాం, కావాలని ఎవరు చనిపోరు, ఆత్మహత్య చేసుకోవాలనుకోరు. కానీ ఆ క్షణంలో ఏదైతే మనకు ఇది చాలు, ఈ బ్రతుకు చాలు మనకు వద్దు అనుకున్నప్పుడు మనకు ఆత్మహత్యకు పురుకొల్పుతూ ఉంటుంది మైండ్. అలాంటప్పుడు ఎవరైనా ఒక సపోర్ట్ ఇస్తే ఆ క్షణంలో ఆ బాధ నుండి మనల్ని కొంచెం వరకు తప్పించగలిగితే మనం మన నిర్ణయాన్ని మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ సంస్థ చాలా గట్టిగా కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే వారు ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుండి అనేక కార్యక్రమాలు తీసుకొని కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయడం విధంగా మనకు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వాళ్ళు అనేక మీటింగ్లు జూమ్ మీటింగ్స్ ద్వారా అనేక మంది ఎక్స్పర్ట్స్ని తీసుకుని రావడం, తీసుకుని వచ్చి వాళ్ళతో మనకు సందేశాలు ఇప్పించడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి సంస్థ స్థాపించిన దగ్గర నుండి. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందాలని హోంమంత్రి సుచరిత సూచించారు. ఏదైతే మనకు పబ్లిక్ పోల్ తీసుకుంటే అందులో కూడా దాదాపు 52% కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, 48% రాంగ్ చెప్పారు. అంటే ఇంత అవగాహన కల్పిస్తూ ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మన భద్రత, మహిళా భద్రత కోసం వచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకోవాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి. మరి ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల్లో వీటి మీద విస్తృతంగా ప్రచారం కల్పించాలని నేను యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన కాలేజీలో చదివేటువంటి స్టూడెంట్స్కు మనం రక్షణ కల్పించడం అనేది. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఎవరు నిర్వహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరియు హైదరాబాద్ ప్రాంతంలో ఒకేసారి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదా ఇంటర్నేషనల్ చైర్మన్ ఈదా షామ్యూల్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఈదా అంజురెడ్డి, కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ బుల్లిబాబు, స్పందన ఈదా సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీలో పాడి పరిశ్రమ అభివృద్దిపై జడ్పీలో ఈరోజు సమీక్ష సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట పశు సంవర్దక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై జగనన్న పాల వెల్లువ అమలు ప్రాజెక్టుపై సమీక్షించారు. పాడి రైతుల ఆర్థికాభివృద్దికి జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట పశు సంవర్దక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్టంలో పాడి పరిశ్రమ పురోగతి, పాలసీకరణ, రైతుల సంక్షేమం తదితర అంశాలపై మంగళవారం జడ్పీలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతో పాటు ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఈ సందర్బంగా మంత్రి అప్పలరాజు వెల్లడించారు. ఇందుకోసం జగనన్న పాల వెల్లువ, అమూల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. పాడి రైతులకు మంచి ధర కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని చెప్పారు. జగనన్న పాల వెల్లువ, అమూల్ ప్రాజెక్టులను విజయవంతం చేసి గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్దికి అధికారులు కృషి చేయాలని మంత్రి తెలిపారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ యూనియన్స్ రివైవ్ చేసి రైతులకు ఒక మంచి రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటారు. ద ఫిలాసఫీ బిహైండ్ దిస్ ఎంఓయూ, ఏపీ ఎంఓల ఎంఓయూ, ఇస్ టు గివ్ ద ఫార్మర్స్ ఎ బెటర్ రెమ్యూనరేషన్. బెటర్ రెమ్యూనరేషన్ ఇదే కదా, రైతులు బాగుంటేనే కదా ప్రభుత్వం బాగుంటుంది. దానికోసమని చెప్పి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ రివైవ్ చేయడం కోసం మనం ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఒక విమెన్ కోఆపరేటివ్ డైరీ పెడతాం. ఇప్పటికే గుంటూరులో 8 విలేజెస్ మనం షార్ట్ చేసాం. చేసిగా వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రకరకాలుగా పన్నుల రూపంలో దాడులు చేస్తుందని పీసీసీ చీఫ్ శైలజనాథ్ విమర్శించారు. ఒక్కరోజు కూడా ప్రజలకు మేలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదన్నారు. అప్పు వస్తుందంటే కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం సాగిల పడుతుందని పీసీసీ అధ్యకులు శైలజనాథ్ ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయడం లేదని ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎందుకు విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందన్నారు. ఈ నెల 13న వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా నిరసనలను చేపడుతున్నట్లు ప్రకటించారు. నవరత్నాల పేర్లతో
కొద్దిగా విధులిస్తూ రకరకాలుగా ప్రజల్ని పిండుతున్న స్క్వీజ్ చేస్తున్న ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాం. అప్పు వస్తుందంటే అప్పు వస్తుంది అంటే అది అర్ధ రూపాయి అప్పైనా సరే కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి నమస్తే పెడుతుంది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు పిండుకునే ప్రయత్నం, ఎటు పడితే అటు కనిపించే ఛార్జీలు కొన్ని, కనపడిన ఛార్జీలు కొన్ని. ఎందుకు కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయో అర్థం కాక పేద మధ్యతరగతి వర్గాలు అల్లాడిపోయే కాలాన్ని చూస్తూ ఉన్నాం. వచ్చే నెల 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మొదటి విడతగా. గుంటూరు నగరానికి శుద్ద జలం అందించే తాగునీటి ప్లాంట్ను తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. నందివెలుగు రోడ్లోని మానసరోవరం వద్ద ఉన్న వాటర్ ప్లాంట్లో నీటి శుద్ది చేసే విధానం, నీటిని పరీక్షలు చేసే ల్యాబ్లను పరిశీలించారు. ఏమైనా లోపాలు ఉంటే త్వరితగతిన సరిచేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి రోజుకి 138 ఎమ్మెల్యేలు మరి వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి తక్కలపాడు నుంచి మరియు జాగర్లముడి నీటి శుద్ధి కలగారం నుండి మొత్తం 13,80,00,000 లీటర్లు గుంటూరు పట్టణానికి నీళ్లు సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తే రకరకాలైన 3 సార్లు మొత్తం పంపింగ్లు అయిపోయి శుద్ధి అయిపోయి తర్వాత గుంటూరు నగరానికి ఇక్కడ నుంచి చేరుతూ ఉంటుంది. దీనికి సంబంధించి తెక్కలపాడు మరియు సంగం జాగర్లముడి ల్యాబ్ నందు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 11 రకాల ఫిజికల్ కెమికల్ మరియు బ్యాక్టీరియాకు సంబంధించిన నీటి నాణ్యత పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ అన్నమాట. ఇక్కడ చేసిన తర్వాత రీజనల్ ల్యాబొరేటరీ వారి ద్వారా ప్రతి నెల 2 సార్లు వాటర్ శాంపిల్ సేకరించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జాతీయ మరియు అంతర్జాతీయ త్రాగునీటి ప్రమాణాలు ఎక్కడ లేని విధంగా సిలికా టెస్టుపై ఎటువంటి మార్గదర్శకాలు లేవు మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐసి మరియు ఐఎస్ 10,500 ఇంజనీరింగ్. సీఎం జగన్ పాలనలో మద్యపాన నిషేధం అనేది మిథ్యేనని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మాట తప్పను మణిమె తిప్పను అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అనే విషయంలో నాలుగు మడతేసి మహిళలను దారుణంగా మోసం చేశారని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరులో ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ వాకిన్ స్టోర్స్ పేరుతో పట్టణాల్లో 300 పర్యాటక ముసుగులో 175 మద్యం షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మద్యం షాపులు పెరిగిపోతా ఉన్నాయి, బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు, చెప్పాడు ఆ రోజు. ఇవాళ బెల్ట్ షాపులు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తా ఉండలేము అన్నాడు. ఇవాళ బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాపుల స్థానంలో పూర్తిగా ప్రతి 50 ఏళ్ళకి 25 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒక సేల్స్ మ్యాన్ తయారయ్యాడు. వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళు పెట్టిన వాలంటీర్లు యథేచ్ఛగా ఎక్కడికక్కడే మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇన్స్పైర్ మనక్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం పరీక్షా భవన్లో జరిగింది. డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు అవార్డులను అందజేసి ఉపాధ్యాయులను సత్కరించారు. సైన్స్ ప్రదర్శనలో గుంటూరు జిల్లాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు కోరారు. ఇన్స్పైర్ మనాక్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవార్డులు సాధించిన విద్యార్థులకు మెమంటోలను అందజేశారు. అందుకు తోడ్పాటును అందించిన ఉపాధ్యాయులను సత్కరించారు. సమాజానికి తోడ్పాటును అందించే ప్రాజెక్టులను రూపొందించాలని ఆయన సూచించారు. తద్వారా పిల్లలకి ఈ కరోనా సందర్భంగా మరి ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవడం వల్ల మరి ఆన్లైన్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది వీళ్ళకి పూర్తి అవగాహన చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఉపాధ్యాయులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మరి గుంటూరు జిల్లా అంటేనే విద్యారంగంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1గా ప్రసిద్ధి పొందింది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి జిల్లా నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి నేషనల్ దాకా వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా
మనకి మంచి గుర్తింపు తేవాలని చెప్పేసి ఉపాధ్యాయులకి విద్యార్థులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు డైరీ డెవలప్మెంట్ మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవితో కలిసి సందర్శించారు. తొలుత మంత్రి సిదిరి అప్పలరాజు ఒంగోలు జాతి ఆవుకు ప్రత్యేక పూజలు చేశారు. లాంఫామ్ ప్రాంగణంలో మొక్కలు నాటి ఒంగోలు పొంగనూరు జాతి పశువుల విశ్రాంతి షెడ్డును సందర్శించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన మిషన్ పొంగనూరు ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధన కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పశు సంపద అభివృద్దికి అందిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాష్టంలో స్వజాతి గోవుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కొత్త పద్ధతులు దానిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఒంగోలు కానీ పొంగనూరు కానీ మరి అలాగే మరికొన్ని నేటివ్ బ్రీడ్స్ గిల్ సాహివాల్ ఇవన్నీ కూడా చాలా మేలు రకమైనటువంటి జాతులు అయినప్పటికీ మిల్క్ ఇల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రాస్ బ్రీడింగ్ కారణంగా నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం వల్ల మన దేశీయ ఆవుల యొక్క మిల్కీలు బాగా తగ్గిపోయింది. దాని వైపు ఎవరు మొగ్గు చూపడం లేదు. ఇప్పుడు అందరూ కూడా ఎంతసేపు అలా ముర్రా లేకపోతే ఇంకో సమాధానం చేసి సమాధానం హెచ్ఎఫ్ ఇలాంటివి ఏవో తెచ్చుకుందాం, ఎక్కువ మిల్కీలు వస్తుంది కదా అని చెప్పి దానివైపు వెళ్ళిపోతున్నాం. ఇలాంటి మనవి మేలు రకమైనటువంటి ఒంగోలు మన బ్రాండ్ అది ఒక మంచి ఒంగోలు కవు బఫలో దొరికే పరిస్థితి మన దగ్గర లేదు. ఇతర దేశాల నుంచి తిరిగి మనం రప్పించుకుంటున్నాం మనం ఒంగోలు బ్రాండ్. గ్వాడిపేట జీడీసీసీ బ్యాంక్ లో ఈరోజు సొసైటీల అధ్యక్షులు సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ మేరకు జిల్లాలో రైతుల ఆర్థిక అభివృద్దికి సహకార బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా చైర్మన్ లాల్పురం రాము సూచించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని ఆయన తెలిపారు. సహకార సంఘాల బలోపేతానికి జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు సహకార సంఘాలు పనిచేసి రైతులు మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇండియాలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏ బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఎస్బీఐ జనరల్ ఆరంభమైన నాతో ఇండియాలో మాది ఎక్కడ ఇట్లా సిస్టమ్ లేదు. ఇట్లా ఈ విధంగా మహిళా గ్రూపుల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు మహిళా రుణాల విషయం మాత్రం మనంతా కూడా చాలా కష్టపడాలి. మనం కష్టపడి పనిచేసినా కూడా ఫలితం ఉంది. సచివాలయ ఉద్యోగాల ఎంపికలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని హాతీ కౌన్సిల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నగరంలో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో ఉద్యానపరమైన పోస్టులు హార్టికల్చర్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని ఈ సందర్బంగా సంఘ నాయకులు సూచించారు. ఉద్యోగాల కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తమకు న్యాయం చేసే దిశగా సీఎం జగన్ కృషి చేయాలని ఆయన చెప్పారు. ఉద్యాన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉద్యాన విద్యార్థులతోనే భర్తీ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము 2 ఏళ్ళు డిప్లొమా కోర్సు కానివ్వండి, 4 సంవత్సరాలు డిగ్రీ కోర్సు కానివ్వండి, ప్రాపర్ ట్రైనింగ్తో నేర్చుకొని రైతులతో సమ్మేళనమయ్యి ప్రతి టెక్నిక్ గురించి నేర్చుకొని ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్స్ నిరుద్యోగులుగా ఉన్నప్పుడు వేరే అగ్రికల్చర్ విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి పోస్టులు ఇవ్వాలనుకోవడం సమంజసం కాదనేసి మేము తెలియజేస్తున్నాము. ఉద్యాన రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యాన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని మళ్ళీ సీఎం గారు పునఃసమీక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఇదే కానీ ఇలా కొనసాగితే ఉద్యాన విద్యార్థులంతా ఉద్యమిస్తామనేసి మేము తెలియజేస్తాం. హైదరాబాద్ ఫిలిం నగర్ లో శ్రీ శివస్వామిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు విశ్వధర్మ పరిరక్షణ వేదిక, నవశక్తి క్షేత్రం, ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్, భాగ్యనగర్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు భవానీ శంకరానంద స్వామి, దుంప కరుణశ్రీ, గ్రంథి హనుమంతరావు,
రవి, విశ్వేశ్వరరావు, సురేష్, విజయలక్ష్మి, సుధారాణి, లక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కలగచేసుకుని స్వామీజీలను వెంటనే విడుదల చేసి హనుమాన్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రెండు రాష్టాల్లో ఉన్నటువంటి స్వామీజీలు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనకాడబోమని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. శ్రీ 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 శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారి ఆధ్వర్యంలో, హైందవ సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ గుట్టలో వేయించేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం వారు తొలగించడం జరిగింది. స్వామివారిని మాయం చేయటం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైందవ దేవాలయాలకి ఆఘాతం కలిగిస్తూ, దేవుళ్ల మీద పెత్తనం చెలాయిస్తూ, స్వామివారికి గుళ్ళు పడగొడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. హిందువులందరికీ కూడా ప్రభుత్వం వారి యొక్క దేవాలయాల యొక్క రక్షణ లేకుండా చేస్తున్నారు. కాబట్టి హైందవ సంఘాల పెద్దలు, హిందూ సంఘాల పెద్దలు, కార్యకర్తలు, స్వామీజీలు వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం వారి వెంటనే విడుదల చేయాలి. అలా విడుదల చేయలేని పక్షంలో స్వామివారి యొక్క దేవాలయం టెంపుల్ని అక్కడ నిర్మాణం చేసి, పునర్నిర్మాణం చేసి స్వామివారిని ఎక్కడైతే దాచిపెట్టారో తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయవలసిందిగా కోరుతున్నాము. కమిషనర్ జిల్లా అనురాధ 129, 130, 131వ వార్డు సచివాలయాలను తనిఖీ చేసి వ్యాక్సినేషన్, ప్రజలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వార్డు సచివాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలని, నిర్దేశిత రిజిస్టర్లు మెయింటైన్ చేయని 130, 131 సచివాలయ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన మధిమంచి శ్రీనివాసరావు హోంమంత్రి సుచరితను మర్యాద పూర్వకంగా కలిశారు. రాడిపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో మేకతోటి సుచరితను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండలం సర్పంచ్లు, సహకార సంఘాల చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధిమంచి వాసుకు హోంమంత్రి సుచరిత అభినందనలు తెలిపారు. మన వాసుకి ఏర్పాటు మంచి పని చేస్తారు. మీరంతా ఇటుండండి, 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 అంతా అంతా అటు ఇటు ఇటుండండి, ఇటుండండి. గణపతి నవరాత్రులపై ఆంక్షలు, నిషేధాలు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హిందూ ఐక్య పోరాట సమితి గౌరవ అధ్యకులు శ్రీనివాసానందస్వామి డిమాండ్ చేశారు. వినాయక చవితిపై రాష్ట ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందని ఆయన మండిపడ్డారు. అన్యమతస్థుల పండుగలకు గుర్తురాని కరోనా నిబంధనలు హిందువుల పండుగలకు మాత్రమే ప్రభుత్వానికి గుర్తుకొస్తున్నాయా అని ఆంధ్రప్రదేశ్ హిందూ ఐక్య పోరాట సమితి గౌరవ అధ్యకులు శ్రీనివాసానందస్వామి ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ గణపతి మండపాలకు అనుమతి ఇవ్వని పక్షంలో వినాయక చవితి పండుగ నాడు సెక్రటేరియట్ భవనంపై కాషాయ జెండాను ఎగరవేస్తామని ఆయన హెచ్చరించారు. గెలిచిన మెజార్టీ లక్షల్లో కాదు, చిన్న మార్పుతో ప్లేటు తిరగబడుతుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల సమాజంలో ఎటువంటి సంకేతం ఉందో సర్వే చేపించుకోండి. ఈ యొక్క వినాయక చవితి నిబంధనల మీద హిందూ సమాజం తీవ్రమైనటువంటి భావజాలంతో ఉన్నది. మీరు తక్షణమే దీని మీద సాధారణమైనటువంటి కోవిడ్ నిబంధనలను అనుసరింపజేస్తూ చక్కగా ఈ పండుగని ఆనందంగా జరుపుకునే విధంగా మీరు గనక అవకాశం ఇవ్వనట్లయితే ఆంధ్రప్రదేశ్ హిందూ జేఎస్సి ప్రతి ఒక్క హిందూ బంధువుని చైతన్యం చేయడం ద్వారా అదే వినాయక చవితి పండుగ రోజున సెక్రటరేట్ మీద కాషాయ ధ్వజం ఎగరేస్తామని మేము మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సమావేశంలో హిందూ ఐక్య పోరాట సమితి నాయకులు గోపికృష్ణస్వామి, నిత్యానందగిరి, వనమా నరేంద్ర, అనిల్ బెహ్రా తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామిరెడ్డి తోటలో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విపరీతమైన దోమల కారణంగా జ్వరాలు వచ్చి బాధపడుతున్నామని స్థానికులు తమ గోడును నజీర్ అహ్మద్ కు తెలుపుకున్నారు.
రామరెడ్డిపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. రామరెడ్డిపేటలో ఆయన పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దోమలు విపరీతంగా ఉన్నప్పటికీ వాటిని పాలదోలేందుకు కనీసం ఫాకింగ్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించకపోతే భవిష్యత్లో ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. వ్యవహారం చేస్తా ఉన్నాయి, మేము ఎక్కడ ఎట్లా బ్రతకాలని చెప్పి ప్రజలు బాధలు పడతా ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారులు పెద్ద పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం, నగరాన్ని సుందరీకరణ చేస్తాం, వేల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని రోడ్ల మీద మేము ధారబోస్తున్నాం అని చెప్పేటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఏమైపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని పర్యటించారా? స్థానిక శాసనసభ్యుడు రోడ్ల మీద ప్రచార పిచ్చితో తిరుగుతున్నటువంటి శాసనసభ్యుడు ఒక రోడ్డునైనా మరమ్మతు చేసి రామిరెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మంచినీళ్లలో వాసన వస్తూ ఉంది, ప్రజలు ఒక గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, నెలకు 1000 రూపాయలు మంచినీళ్ళ కోసం పెట్టుకొని ఈ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రజల దృష్టికి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకుని రావడానికి ఈరోజు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిలక వెంకటేశ్వరరావు, మధుకిషోర్, బుద్దా వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, వెంకట కోటయ్య, వేములకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష. నూతన విద్యా విధానం అమలుకి సిద్దంగా ఉండాలని ఆదేశం. విద్యా కానుకలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచన. న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తాం, సంఘం డైరీని స్వాధీనం చేసుకుంటాం. పాడి రైతులకు మేలు చేసేందుకే అమూల్ ప్రాజెక్ట్, మంత్రి అప్పలరాజు వెల్లడి. కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్న కేసులకే దిశ చట్టం. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకముందే టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం తగదు, హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు. గవర్నర్ని కలిసిన బీజేపీ నేతల బృందం, ప్రభుత్వ జీవోలపై ఫిర్యాదు. వైసీపీ పాలనలో హిందువులపై దాడులు పెరిగాయని కన్న విమర్శలు. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్, నగరంలో 35, జిల్లాలో 135, రాష్ట్రంలో 1178 పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.